సింపుల్ లాజిక్. ఋషికొండ ఏమి నిషేధిత ప్రదేశం కాదు. ఇల్లంతా ఓవర్ పబ్లిసిటీ చేసుకుని పర్యావరణ అనుమతులు అనే యాంగిల్ లోనే పర్యావరణ అనుమతి ఆల్రెడీ ఉంది దానికి. వీళ్ళు అనేది ఏంటంటే ఎక్కువ తవ్వేశారని చెప్పి ఏమైంది తర్వాత ఏం తేలింది కోర్టు. ఇప్పుడు వీళ్ళందరూ రాసిన వార్తల ప్రకారం అయితే ఇప్పటికే పగలగొట్టేయాలి. నిజం జరిగిందా? కోర్టు వేసిన కమిటీ ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వంతో కమిటీ ఏమిచ్చారు? ఏం తేల్చారు వాళ్ళు? ఇచ్చిన ప్లేసే పూర్తిగా నిర్మించలేదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్లేస్ 60 ఎకరాలకైతే కట్టింది 9 ఎకరాలు, అందులో 1.5 ఎకరంలోనే బిల్డింగ్లు కట్టారు. మిగతా అదంతా ల్యాండ్స్కేప్ అనేది వాళ్లే చెప్పుకొచ్చారు. ఈ పర్యావరణ పరంగా ఏం లేదా, మట్టి కూడా తర్వాత వాడతారు దాంట్లో అని కూడా చెప్పారు. ఇప్పుడు మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి, రామోజీరావు గారు కొండ మీద ఉంటుంది ఇల్లు, మరి అక్కడ పర్యావరణ ప్రాబ్లం లేదా? కొండ మీదే కదా రామోజీ ఫిలిం సిటీ, మరి అక్కడ పర్యావరణ ప్రాబ్లం లేదా? ప్రైవేట్ వాడికే ఉంటే పర్యావరణం, లేకపోతే ప్రభుత్వానికి ఇంకా పర్యావరణం ఏంది? ఇంకోటి కృష్ణానది లోపల అక్రమ నిర్మాణం కట్టుకుని అక్రమ నిర్మాణానికి నోటీస్ ఇచ్చిందే దేవినేనోమా, దాంట్లోనే చంద్రబాబు ఉండి పర్యావరణం తేడా అని. ఇక్కడ పర్యావరణంలో చూడండి, అదొకటి, అది పక్కాగా వాటర్ ఫ్లోయింగ్ ఏరియా, అది వాటర్ ఫ్లోయింగ్ ఏరియాని ఆపడం అనేది పచ్చి క్రైమ్.